తను పెట్టిన పిల్లల్ని తనే తింటుందట, పాము తను పెట్టినటువంటి పిల్లల్ని తనే తింటుందట. ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం అట్లాగే తయారైంది. పాకిస్తాన్ ఏ తీవ్రవాదులను తయారు చేస్తుందో వాళ్లే ఇప్పుడు పాకిస్తాన్లో విధ్వంసాలు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరై ఏ ఉగ్రవాదాన్ని అయితే సమర్థిస్తూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు అదే ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ని అటాక్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ దాకా పాకిందంటే అవునన్నటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వాణిజ్య సముదాయ భవన్లో మంగళవారం సాయంత్రం జరిగిన పేర్లు 17 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. వాళ్లలో పరువురు పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. అక్రమంగా నిల్వ ఉంచిన రసాయనాల పేలుడు కారణమంటున్నారు. 2 రోజుల క్రితం ఢాకాలో జరిగిన పేలుడులో 3 చనిపోగా పలువురు గాయపడ్డారు. గత వారం తీర ప్రాంతంలో చెట్టో గ్రామంలో ప్రైవేట్ ఆక్సిజన్ ప్లాంట్ పేలుడులో 7 చనిపోయారు. ఇది సహజ సిద్ధమని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాని వెనకాల ఉగ్ర మోకల హస్తం ఉంది. అక్కడ క్రమంగా ఏదైతే తీవ్రవాద ముఠాలు పెరుగుతున్నాయి అన్నటువంటిదే ఇప్పుడు వినబడుతున్నటువంటి అంశం.